బెల్లంపల్లి కెమికల్ హైవే రోడ్డుపై వాహనాలు పార్క్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా యాక్సిడెంట్స్ అయ్యాయని ఎవరైనా హైవేపై వాహనాలు పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఏబీ జీవన్ వాహనదారులను హెచ్చరించారు ప్రజలు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని లైసెన్స్ ఉన్నవారు మాత్రమే బైక్ నడపాలని ఎవరైనా హెల్మెట్ ధరించకుండా లైసెన్స్ లేకుండా వేగంగా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పలు జాగ్రత్తలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు రోడ్డు ప్రమాదాల నుంచి ఇవాళ రిపీటెడ్గా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇరుకైన రోడ్లు ఉండడం వల్ల ఇలాంటి రోడ్ల మీద కూడా చాలామంది రోడ్డు మీదనే హైవే వెహికల్స్ పార్కింగ్ చేయడం వల్ల రాత్రి సమయాల్లో వచ్చే వాహనాలు వెనుక నుంచి వచ్చే వాహనాలు ముందు ఆగున్న వాహనాన్ని గమనించలేక హాస్పిటల్ వచ్చి మరి ఢీకొట్టడం జరుగుతుంది. దానివల్ల చాలామంది మధ్యలో 2-3 యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా రోడ్డు పైన అబ్స్ట్రక్షన్ కలిగించే విధంగా రోడ్డు పైన ఎలాంటి వాహనాలు నిలపరాదు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా యూత్ ఎలాంటి లైసెన్స్ లేకుండా హెల్మెట్ ధరించకుండా చాలామంది రోడ్డుపై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఓవర్ స్పీడ్ తోటి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత అనేది ఈ కొంచెం రోడ్డును బట్టి సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి మరియు ఓవర్ స్పీడ్ అనేది తగ్గించి అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు అనుగుణంగా నెమ్మదిగా వెళ్ళి తగు జాగ్రత్తగా వాహనాన్ని నడపాలని కోరుకుంటున్నాను.